हाय फ्रेंड्स, मीरु आरआरबी एनटीपीएससी तरह आरआरबी ग्रूप डी की संबंधी इंका आरआरबी की संबंधी एग्जाम अभी डिसेंबर 15 तरह शेड्यूल रिलीज़ आरआरबी मध्य प्रकटी अंदम आरआरबी की संबंधी जनरल अवेरनेस एला उ प्रिपरेशन एला उ जनरल अवेरनेस संबंधी क्लास विवरी आरआरबी एग्जाम जनरल अवेरनेस सेक्शन की 40 प्रश्न 40 मार्क उन्ट इंद्र मैक्सिमम स्कोर అంటే మీరు ఎలాంటి నెగటివ్ మార్క్స్ లేకుండా 40కి 40 తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇది సెంట్ పర్సెంట్ వస్తే సెంట్ పర్సెంట్ ఎలా రావాలనే నేను చెప్తాను సెంట్ పర్సెంట్ వస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది అన్నమాట ఇందులో సాధారణంగా మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు ప్రశ్నలు అనేవి ఉంటాయి మరీ ఈజీ క్వశ్చన్స్ మాత్రం లేవు అంటే మన రాష్ట్రపతి ఎవరు లేక మన ప్రధాని ఎవరు ఇట్లాంటి ఏమీ ఉండవు అని మీకు తెలుసు చాలా ఈజీగా అయితే ఉండవు మోడరేట్ నుంచి తర్వాత డిఫికల్టీ లెవెల్స్ లోనే ఉంటాయి అన్నమాట మీరు జనరల్ అవేర్నెస్ లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు కూడా డైలీ న్యూస్ కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి మనము తెలంగాణ ఎగ్జామ్స్ తో పాటు మీరు నేషనల్ లెవెల్స్ లో వెబ్‌సైట్స్ తర్వాత ది హిందూ పేపర్ ఒకటి మీరు ఫాలో అవ్వండి తర్వాత మన తెలంగాణ ఎగ్జామ్స్ ఆంధ్ర ఎగ్జామ్స్ నుంచి అక్టోబర్ 2 నుంచి ప్రారంభించినటువంటి టెస్ట్ సిరీస్ లకు ఆరు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను మీకు అందిస్తాను 6 మంత్స్ బ్యాక్ డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి బ్యాక్ 6 మంత్స్ వచ్చేటట్టుగా చూసుకొని నేను మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తాము ఇంతకుముందు మేము స్టేట్ ఐటమ్స్ కూడా కవర్ చేసేవాళ్ళము స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇక నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లో కూడా ఇంపార్టెంట్ వి అవి మీకు అంటే మన స్టేట్ ఏం కాదు మొత్తం అన్ని స్టేట్లకు సంబంధించి ఇంపార్టెంట్ వి మీకు జనరల్ అవేర్నెస్ లో గత ప్రీవియస్ పేపర్లలో ఎలా వచ్చినాయనే చూసుకొని దాన్ని బట్టి మేము కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందిస్తాము మాక్సిమం మీరు మార్కులు గెయిన్ చేయడానికి ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా నేను చేస్తాను కష్టపడడం మాత్రం మీ వంతని గుర్తుపెట్టుకోండి అలాగే టెస్టులు రాసే వాళ్ళకి టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా నేషనల్ ఈవెంట్స్ లో ఇంపార్టెన్స్ తర్వాత జీకే తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి నేషనల్ ఛానల్స్ వెబ్‌సైట్ కి సంబంధించినటువంటి లింక్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను ఏ రోజు ఇచ్చిన లింక్స్ ని ఆ రోజు ఫాలో అయితే మీకు డెఫినెట్ గా కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ లో తిరుగు అనేది మాత్రం ఉండదన్నమాట తిరుగు ఉండదు మీకు మీరు గుర్తుపెట్టుకోండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ లో మీరు ప్రస్తుతం రాయబోయే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో జనరల్ అవేర్నెస్ సెక్షన్ కి మాక్సిమం వెయిటేజ్ ఉంటుంది అందుకే నేను ఒకటికి పెసార్లు చెప్తున్నా ఈ సెక్షన్లో 40 మార్కులకి 40 తెచ్చుకోవాల్సిందే అలాగే సెకండ్ స్టేజ్లో సిబిటీలో కూడా 50 మార్క్స్ ఉన్నాయి జనరల్ అవేర్నెస్కి సో మీరు ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ సిబిటీలో జనరల్ అవేర్నెస్లో మాక్సిమం మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే జనరల్ అవేర్నెస్లో ఏమేం చదవాలి ఎలా చదవాలన్నవి కొన్ని టిప్స్ మళ్ళీ చూద్దాం మనము ప్రతిరోజు కూడా ఒక గంట పాటు న్యూస్ పేపర్స్ రీడింగ్ ఉండాలి లేదంటే నేషనల్ లెవెల్లో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు మీరు ఫాలో అవ్వాలి తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి పేపర్లు చూడటం వల్లనే ఇది సాధ్యమవుతుంది అనమాట తర్వాత స్టాటిక్ జీకేని ప్రతిరోజు కూడా ఒక గంట అయినా గంట పాటు అయినా సరే మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించి రోజుకి ఒకటి లేదా రెండు మాక్ టెస్ట్లు రాయాలి దాంతో మీ స్థాయి ఎక్కడ ఉందనేది మీకు అర్థమవుతుంది మాక్ టెస్టులతోనే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు ఏ విధంగా సరే మాక్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ కోసం రాయండి తర్వాత మెయిన్గా బిజినెస్ ఎకనామిక్స్ ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించి రోజులో కనీసం ఒక 3 అవర్స్ అయినా సరే ఒక టైం అనేది ఇది కేటాయించుకోండి చదవడం మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడం అనేది తప్పకుండా అలవాటు చేసుకోండి తర్వాత ఎన్ని రోజుల ముందు నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుందన్నమాట ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలంటే ఎగ్జామ్కి మీరు తప్పనిసరిగా 6 నెలల ముందు నుంచి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట కరెంట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ రెండింటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి ఈ 6 నెలల కాలంలో జాతీయంగా అంతర్జాతీయంగా జరిగిన అనేక సంఘటనల మీద మీకు అవగాహన పట్టు అనేది కంపల్సరిగా ఏర్పడాలన్నమాట మీరు అవసరమైతే పాత ప్రశ్నలు కూడా తిరిగేయండి దాంట్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా నా దగ్గర ఉన్నంత వరకు నేను మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో జనరల్ అవేర్నెస్ సంబంధించిన విశ్లేషణ కూడా నేను యూట్యూబ్ క్లాస్ ద్వారా మీకు అందిస్తాను ఈ నోట్స్ అనేది నేను తయారు చేస్తున్నాను అన్నమాట మీకు ఖాళీగా ఉన్న ఏ టైంలో అయినా సరే మన తెలంగాణ ఎగ్జామ్స్లో
పెట్టినటువంటి డైలీ క్విజ్లు పాతవి చాలా ఉన్నాయి. ఆ డైలీ క్విజ్లు అన్ని ప్రిపేర్ అవ్వండి. తర్వాత నేషనల్ లెవెల్లో వెబ్సైట్స్లో కూడా ఈ క్విజెస్ని అటెంప్ట్ చేయండి. మీరు రాయలేని అటెంప్ట్ లేని చేయలేని ప్రశ్నలు ఏమైనా ఉంటే, మీరు ఆ క్వశ్చన్ రాయలేదు, మీరు మిస్ అయిపోయారు, మీకు రాంగ్ ఆన్సర్ వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి మీ దగ్గర బుక్స్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ కానీ వెళ్ళి సెర్చ్ చేసి దాని గురించి కొంచెం చదవండి. చదివితే ఇంకొకసారి ఆ టాపిక్ మీద మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే టక్కున మీరు జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో ఉంటారన్నమాట. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ రివిజన్ చేసుకుంటూ ఏ ఒక్క టాపిక్ని కూడా వదిలిపెట్టకుండా, దీంట్లో ఇది కొంచెం మన కష్టంలో ఇది వదిలిపెట్టద్దాం అని అనుకోకండి. జనరల్ అవేర్నెస్ అన్నీ ఈజీగానే ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ప్రతి టాపిక్ని కూడా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మేము టెస్ట్ సిరీస్లో ఇస్తున్నటువంటివి ప్లస్ మీకు అసలు ఆర్ఆర్బీ జనరల్ అవేర్నెస్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మీకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది మీకు ఇప్పుడు దాదాపు ఒక 23 టాపిక్స్ని మేము ఐడెంటిఫై చేసాము. ఆ 23 టాపిక్స్ పాత ప్రీవియస్ పేపర్లో కూడా మేము చూసి దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసాము. ఇవి ఒక్కసారి మీరు ఒకసారి చూడండి, దీని ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది సాగించండి. ఇందులో ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇండియా, కరెంట్ అఫైర్స్ ఇండియా గురించి ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ వరల్డ్ గురించి ఉంటుంది, ప్రపంచం కరెంట్ అఫైర్స్కి సంబంధించి, కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద అనమాట. తర్వాత భారతదేశ చరిత్ర ప్రాచీనం ఉంటుంది, తర్వాత భారతదేశ చరిత్ర మధ్యయుగ చరిత్ర ఉంటుంది, తర్వాత ఆధునిక చరిత్ర, ఎస్పెషల్లీ ఆధునిక చరిత్రకు వచ్చేసరికి స్వాతంత్రోద్యమం మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. తర్వాత 6th టాపిక్ భారత దేశ భౌగోళిక శాస్త్రము జాగ్రఫీ, తర్వాత ఇండియా జాగ్రఫీ ఉంటుంది, తర్వాత వరల్డ్ జాగ్రఫీ, తర్వాత భారతదేశంలో రవాణా వ్యవస్థ, రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది మీరు మస్ట్గా మూడు రవాణా వ్యవస్థలతో పాటుగా మూడు రవాణా వ్యవస్థల్లో భాగమైనటువంటి రైల్వేలకు కూడా మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట. రైల్వేకి సంబంధించి మీకు సపరేట్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను, ఎందుకంటే మీరు రాయబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్ కాబట్టి రైల్వే గురించి ఏది అడిగినా కూడా మీకు తెలిసేటట్టుగా మీరు రాయగలిగిన ఉండేటట్టుగా ఉండాలన్నమాట. తర్వాత భారతదేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మీకు అవగాహన ఉండాలి. తర్వాత భారతదేశ ప్రభుత్వము పాలన, కాన్స్టిట్యూషను, పాలిటీ అండ్ గవర్నెన్స్ వాటి మీద. తర్వాత నిత్య జీవితంలో సైన్స్ జనరల్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్. తర్వాత ప్రస్తుత ప్రపంచంలో వ్యాధులు నివారణ చర్యలు, ఇది నేను ఇచ్చాను కావాలని, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులలో కొన్ని డిసీజెస్ గురించి కూడా మిమ్మల్ని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, కరోనా ప్లస్ మిగతా డిసీజెస్ పాతలో వచ్చినటువంటి డిసీజెస్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం మేము స్పెషల్ మార్క్ టెస్ట్లని, స్పెషల్ ఇవి క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేస్తున్నాం అన్నమాట. తర్వాత అంతరిక్షము, న్యూక్లియర్ రంగాల్లో భారత్, ఇది మస్ట్గా ఉంటుంది. తర్వాత స్టాటిక్ జీకేకి వచ్చేసరికి మీకు గ్రంథాలు, రచయితలు అంటే ఫేమస్ రైటర్స్ అన్న బుక్స్ అనమాట, ఓల్డ్ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి బుక్స్, మన ప్రముఖులు రాసినటువంటి బుక్స్ వరకు కూడా మీకు ఇంపార్టెంట్ ఉంటాయి. తర్వాత ముఖ్యమైన ప్రదేశాలు, ప్రముఖ వ్యక్తులు, కట్టడాలు భారతదేశంలోనూ ప్రపంచంలో కానీ ఈ మధ్య అంటే వార్తల్లో వచ్చినటువంటివి ఉంటాయన్నమాట, ఓల్డ్ ఏమి అడగరు దీంట్లో, ఈ మధ్యకాలంలో వార్తల్లో వచ్చినటువంటి వాటి ప్రదేశాల గురించి కానీ, ఒక ప్రముఖ వ్యక్తుల గురించి కానీ, తర్వాత కట్టడాల గురించి కానీ ఉంటుందన్నమాట. తర్వాత భారతదేశ సంస్కృతి, కళలు, ఆర్ట్స్, తర్వాత కల్చర్ ఆఫ్ ఇండియా అనమాట, ఈ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి అనమాట. తర్వాత 17th టాపిక్ వచ్చేసరికి ఆటలు, క్రీడారంగ పదాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వాటిలో వర్డ్స్ ఉంటాయి కదా కొన్ని పదాలు, క్రికెట్కి సంబంధించిన అట్లాంటివి కానీ, లేకపోతే హాకీకి సంబంధించిన పదాలు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. తర్వాత మీకు 18th ఏంటంటే, 18th టాపిక్ ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు, తర్వాత ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, ఈ వీటిని కూడా మీరు ఇంపార్టెంట్గా సార్క్ కానీ, తర్వాత యుఎన్లో ఉన్నటువంటి ఇవి కానీ, ఐఎల్ఓలు లేకపోతే అట్లాంటివన్నీ చాలా, WHO, తర్వాత యూనిసెఫ్ ఇట్లాంటి వాటి గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత బేసిక్ కంప్యూటర్ ప్రశ్నలు ఒకటి మస్ట్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ కంప్యూటర్ టెస్ట్ని మా టెస్ట్ సిరీస్లలో మేము ఇంగ్లీష్లోనే ఇస్తాము, ఇవి దాదాపు ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో ఉండకపోవచ్చు, మీరు తెలుగులో చాలా తర్జుమా చేస్తే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే ఇస్తామంట, బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్. తర్వాత ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మన భారతదేశానికి వచ్చేసరికి ప్రభుత్వ సంస్థలు ఏమేమి ఉన్నాయి, మహారత్న, రత్నాలు, నవరత్నాలు ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటి గురించి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి కానీ ఇలాంటి వాటి గురించి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఇవి నోట్స్ రూపంలో ఇస్తాము, మీకు మాక్ టెస్ట్ రూపంలో కూడా మేము కవర్ చేస్తాం అన్నమాట. తర్వాత ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలు, ఈ భారత్లో ప్రపంచంలో ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కానీ ఇలాంటి సమస్యల మీద, ప్రకృతి విపత్తుల మీద, పర్యావరణ సమస్యల మీద ఉన్నాయన్నమాట. తర్వాత కామన్ అబ్రివేషన్లు, 23rd కామన్ అబ్రివేషన్లు, ఆ అబ్రివేషన్లకు సంబంధించినటువంటి ఇవి కూడా మీకు జనరల్ అవేర్నెస్ కింద కవర్ అవుతాయి అన్నమాట.
చెప్పే కదా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ని చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ప్రీవియస్ పేపర్లను చూసుకుంటూ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా కరెంట్ టాపిక్స్ మీద ఆధారపడే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం అనేది జరిగింది అనుకోండి ఎక్కడన్నా ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి పాతది ఏమన్నా ఉందనుకోండి ఆ పాతది గుర్తుపెట్టుకోండి అలాంటివి అంటే ఈ సంఘటనకి ఇప్పుడు జరిగిన సంఘటనకి సామీప్యంగా ఫస్ట్లో జరిగింది ఏంటి లేకపోతే మొదట్లో జరిగింది ఏంటి అలా రిలేటెడ్గా పెట్టుకొని అలా క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి జనరల్గా అంతే వస్తాయి అన్నమాట ఆ విధంగానే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ జనరల్ అవేర్నెస్లో ఈ విధంగానే సాగించండి మీరు అక్టోబర్ 2 నుంచి మొదలయ్యేటటువంటి మా టెస్ట్ సిరీస్లో మీకు అవకాశం ఉంటే పాల్గొనండి థ్యాంక్ యూ